11 128 వచనం వరకు మనం ఉత్తర పుస్తక చర్చలో చదువుతున్నాం. జీవనస్తులను నేను ఉద్దేశించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ఉపయోగకరము, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను. నిష్క్రియలు చేయవారులారా, నా అందరికీ తలబడి నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపను, అప్పుడు నీ కట్టలను నిత్యము లక్ష్యం చేసేదను. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు లయపరచదు, కావున నీ శాసనలు నాకు ఇష్టమై ఉన్నాయి. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశములో నన్ను విడిచిపెట్టకము. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టించు, నా కన్నులు క్షీణించున్నవి. నేను నీ సేవకులను నీ శాసనను అనుగ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగు చేయను. బంగారం కంటే అపరంజ కంటే నేను ఆజ్ఞలు నాలో ప్రేమగా ఉన్నవి. ఆ వచనం దాని నుంచి చదువుకున్నాను. నేను మనం అట్లాగే నిలబడి శుద్ధి ఆరాధన పాటలు పాడుతున్నాం. Thank you.
మనకందరికీ వచ్చిన పాఠాలు చాలా సార్లు విన్న పాఠాలు నిజంగా మనం పెట్టిన దేవుడు ఆలోచించుకున్నాడు, సహనంతో కనిపెడతాయని సమాధానం చేసుకుంటాడు. మరి ఎంతమంది అయితే ఈరోజు నిజంగా దేవుడిని ఆరాధించడానికి వచ్చారు, వాళ్ళందరూ కూడా నిజంగా మొదలుపెడితే ఖచ్చితంగా దేవుడు ఆలోచిస్తాడు. మనందరం కలిసి మన హృదయంలో ఈ పాట పాడుతూ దేవుని ఆరాధించాం.
Yeah.
స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీ సన్నిధిలో తండ్రి ప్రభువా ఇంటి వెళ్ళగా తండ్రి మీ నామాన్ని స్తుతించి గణపరిచే అవకాశాన్ని ఇచ్చిన బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభువా. వచ్చి మేడం తండ్రి ప్రభావం తీసుకుని వచ్చినానికి ఒకసారి స్తోత్రాలు ప్రభావం. ఇంకా నేను తండ్రి ప్రభావం ఇంకా నానే పెట్టుకుని తండ్రి ప్రభావం దర్శనాన్ని ఆయన స్వరంతో చదువుకుందాం అందరూ కలిసి టేస్వరంతో చేసి స్వరంతో చదువుకుందాం. తెలియజేస్తూ మరి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తా ఉంటున్నా. ఈ వారమే మరి ఫస్ట్ టైం చర్చికి వచ్చినట్లే వచ్చి వారు ఎవరైనా ఉన్నట్లయితే లేచిన రోడ్ వల్ల మిమ్మల్ని సంఘం చేస్తాం. ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే దయచేసి వారితో మాట్లాడండి, వారిని ఎంకరేజ్ చేయండి. అదే విధంగా మీకు తెలిసిన సహోదరులు కానీ సిస్టర్స్ కానీ ఈ చుట్టుపక్కల ఈ బీషాన్ బ్రాడల్ పాపయ్య చుట్టుపక్కల అయినట్లయితే వారితో మాట్లాడండి, మన చర్చికి ఆహ్వానించండి. గమనించండి మన చర్చికి ఓకే సర్వీస్ టైమ్స్ గమనించండి. మరి ప్రతి ఆదివారం 3:30 నుంచి 30 నిమిషాల నుండి 4:30 వరకు అక్కడ టీ ఫెలోషిప్ అదేవిధంగా బ్రెడ్ సర్వీస్ చేయబడుతూ ఉంటుంది. మీరు బ్రెడ్స్ కావాల్సిన వాళ్ళు మరి ఎర్లీగా వచ్చినట్లయితే ఆ సమయంలో తీసుకోండి. మరి 4 నుంచి 6 గంటల వరకు ఇంగ్లీషు తమిళు ఇక హిందీ పంజాబీ సర్వీసు జరుగుతూ ఉంది. 5:45 నుంచి 7 గంటల వరకు ఇక డిన్నర్ ఫెలోషిప్ జరుగుతుంది. 5:45 అనేది పెట్టారంటే ఇక ఇంగ్లీషు తమిళు హిందీ ఆరాధనకు అప్పుడు వాళ్ళకి ముగుస్తుంది కనుక 6 గంటలకని. సో మీరు త్వరగా వచ్చినట్లయితే త్వరగా మరి భోజనం చేసి ఎర్లీగా లోపలికి వచ్చేయండి. ఈరోజు 6:30 అవతల వీడియో కూడా చాలా మంది లోపలికి రాలేదు. చర్చికి ఎర్లీగా వచ్చేసినాను బయట ఉండదు, లోపలికి వచ్చి కూర్చోనండి. మీ సమయం ప్రార్థన గడపండి. మరి సాయంకాలం 6:30 నుంచి 8 గంటల వరకు తెలుగు ఆరాధన జరుగుతుంది కనుక సమయాన్ని గుర్తుంచుకోనండి. 6:30 కల్లా మీరు ఇక్కడ ఉండాలి. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ గురించి జ్ఞాపకం పెట్టుకోండి, మనకి 2 రూట్స్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. కనుక ఆ ప్రదేశంలో ఆయన నియర్ మౌంటైన్స్ ఎవరైతే సహోదరులు ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు మీ యొక్క ఫెసిలిటీ గురించి చెప్పి వాళ్ళని ఆహ్వానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మార్క్స్ వద్ద బైబిల్ అధ్యాయం జరుగుతూ ఉంది. సిస్టర్స్ కానీ చాలా లేట్గా వస్తా ఉన్నారు, గమనించండి. ఇక బైబిల్ స్టడీ ఎవరైతే రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారో ఇంకా 1 2 వీక్స్లో మనం ముగించుకుంటాం. మార్క్స్ వార్త మొత్తం ముగించుకొని మరోసారి మనం రివైజ్ చేస్తాం. రివైజ్ చేసి
జ్ఞాపకం పెట్టుకోండి. మార్క్స్ వార్త మొత్తం మనం అధ్యయనం చేయడం దేవుడి కృపను బట్టి మనం తెలియజేస్తా ఉన్నాడు. అదే విధంగా మీరు అందరూ యాక్టివ్ గా వచ్చి పార్టిసిపేట్ చేయాలి. మరొకసారి మనం చేస్తాను నేను సెల్ గ్రూప్స్ జ్ఞాపకం పెట్టుకోండి. సముద్ర మెన్స్ సెల్ గ్రూప్స్ పెంచు జలపాప అదేవిధంగా సూర్య దగ్గరలో ఉన్న ఫ్యాన్ రోడ్ లో కూడా జరుగుతుంది. పాస్టర్ రతన్ గారు ఆ యొక్క ప్రదేశానికి వెళ్తా ఉన్నారు. మీరు పాస్టర్ గారిని సంప్రదించినట్లయితే ఆ యొక్క ప్రదేశంలో మీ స్నేహితుల్ని కొత్త వారిని ఇన్వైట్ చేసి సెల్ గ్రూప్ నుంచి చర్చ్ కూడా ఇన్వైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు వాళ్ళని ఇన్వైట్ చేసిందా మనం చేస్తాను. ఆన్లైన్ ప్రార్థన సమావేశం గూగుల్ మీట్ ద్వారా ప్రతి శుక్రవారం 9 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఎవరైతే ఆ యొక్క ఫిజికల్ సెల్ గ్రూప్స్ కి అటెండ్ అవ్వలేకపోతారో మీకు ఈ అవకాశం కూడా ఉంది. కనుక సిస్టర్స్ బ్రదర్స్ ఆ టైంలో ఎవరైతే ఖాళీగా ఉంటారో అందరూ జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీ సహోదరులు ఇండియాలో ఉన్నా లేకపోతే వేరే దేశంలో ఉన్నా ఆ గూగుల్ మీట్ ద్వారా అందరూ పార్టిసిపేట్ అవుట్ చేయడానికి మీకు అవకాశం దొరుకుతుంది. కనుక సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరి సాక్ష్యాలు ఇది సాక్ష్యాల సమయం. సాక్ష్యాల సమయం కనుక గత వారంలో దేవుడు మీ జీవితంలో చేసిన ఆయన మేలు ఎవరి కార్యాలు ఉన్నట్లయితే మరి సంఘాన్ని ప్రోత్సహించటకు దేవుని మహిమపరచటకు ముందుకు వచ్చి మీరు సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఎవరిని సాక్షి చెప్పడానికి సిద్ధపడినట్లయితే దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. దేవుడు గడిచిన దినమంతటి ఇప్పటివరకు ఆయన లెక్కతో కాచి కాపాడి వందలు వచ్చారు. వందనాలు. మరి కొన్ని సంవత్సరం అవంబలించినండి నాకు ఎనర్జీ బాగా అయితే తగ్గలేదు. నా పరిస్థితి అసలు బాగుంది. ఉందామా వెళ్దామని కూడా నాకు అర్థం అవ్వలేదు. మా సార్ మేడం వచ్చి ఇండియా వెళ్ళిపోయారు. నేను ఒకదాన్ని ఉన్నానండి. ఆ ఇల్లు అంతా అక్కడ విగ్రహ ఆరాధన దేవుడితో ఆవరించేసి ఉందండి. ఒక భయంగా పెద్ద ఇల్లు అది భయం భయంగా ఉండేదండి ఒకదాన్ని. అయినప్పటికీ నేను చదవలేదండి అసలు. ఎక్కడిని అడిగాను, నైనా నీ చిత్త ప్రకారం రప్పించావు, అలాగే నీ చిత్తం ఏమో తెచ్చేయాలో నీ చిత్తమని అడిగాను. అడిగిన తర్వాత మెడిసిన్ వెళ్ళి 700 నేను ఖర్చు చేసుకున్నాను. నాడప్పుడు అసలు తగ్గలేదు. మా మేడం అయితే చాలా పిసినాడుతుంది. 1 రూపాయి కూడా అసలు ఎక్కడ ఫ్రీగా చేస్తున్నారా అన్నాను. అక్కడ పంపించేసిందండి నన్ను. అక్కడ అడిగితే అక్కడ చేయమలాగా నాన్న సర్లేనేసి ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ నీ చెత్తమైన ఆయననేసి అలాగా ప్రార్థన చేసుకుంటా. అసలు అప్పుడు అమ్మగారు ఆంటీ గారు కూడా ఇంకంటే ఎంతో బాధారు నాకు చాలా చెప్పేవారు. ఆంటీ గారు అంటే గారు కూడా నాకు చాలా సహాయం చేశారు. వారు చేసిన మీద నేను ఎప్పుడు మర్చిపోలేను. అయితే నా తెలివి ఏంటంటే అండి, గ్లాసులో నీళ్ళు తీసుకుని ప్రార్థన చేసుకుని నీళ్ళంతా ఇల్లంతా జిమ్మేసుకుని ఏ శ్రద్ధం చేయమని గట్టిగా నాకు నేనే ఏడ్చుకుని బాధపడి మరి అయ్యే నీళ్ళు తాగిదాన్ని తాగేదా నీకు గడిపుతూ ఉండదా. తగ్గిందండి, బాగా తగ్గింది. మళ్ళీ బాబు నుంచి తగ్గి మళ్ళీ వచ్చిందండి. అలాగే దొద్దులేదు బాగా వచ్చిందని మా మేడం చెప్పాను. నేను అసలు అయితే ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళాలంటే వద్దేసరి వచ్చేస్తున్నాను ఉంచేస్తున్నాను అని చెప్పిందండి. అయినప్పటికీ అలాగే దేవుడు నన్ను ఆయన రెక్క చోట్ల బద్దలు పరిచి కాసి అసలు నేను చనిపోవాల్సిందండి. కొత్త సంవత్సరం అసలు నేను చూడను. అయినప్పటికీ ఆయన చాలా నన్ను స్వస్థపరిచాడు. ఏసయ్య ఆయన రెక్క చోట్ల బద్దలుపరిచాడు. నేను ఎన్నోసార్లు ఇక్కడ టెంటర్సిన్ హాస్పిటల్లో నేను 2 సంవత్సరాలు చేశానండి. వర్షం వస్తుంటే బాబుని స్కూల్కి తీసుకెళ్తా పరిగెట్టుకు వెళ్ళి ఎత్తున పడిపోయానండి. అయినప్పటికీ ఇంత దెబ్బ తగలలేదు. మొన్న కూడా మొన్న అక్కడ చర్చ్ మీరు గుడ్ ఫ్రైడే రోజున చర్చ్ పెట్టారు అక్కడ, ఆ రోజున అక్కడ కూడా నేను పడిపోయాను. అయినా దెబ్బ తాగలేదు. ఏ క్షణమైన ప్రతిసారి ఆయన చేతులతో నన్ను కాచి కాపాడాడు అని వేసాడు.
ఆయనకి వందనాలు వందనాలు. ఆయన నేను క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అంతా పాస్టర్ పాస్టర్లండి. కానీ నేనైతే మా ప్రియాంక కూడా బొట్లు మీద బొట్లు నేను బొట్లు పెట్టుకుని అలా ఉండేదాన్ని. తర్వాత ఇక్కడికి ఏద సిస్టర్ ఈ చర్చ్ తీసుకొచ్చిన తర్వాత అమ్మ నాకు పరిచయమైనాక ఎంతో బోధించామా నువ్వు బాప్తిజం పొందాలంటే నేను ఇక్కడే తీసుకుందామనుకున్నాను. కానీ కరోనాకు ముందు నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దామని నాకు పెద్ద ఆపరేషన్ అయ్యింది. అయిన తర్వాత ఇంకా రావడానికి లేదండి, కరోనా గురించి రాలేదు. అప్పుడు అమ్మగారు దయ వల్ల నేను బాప్తిజం పొందాను. ఎందుకంటే ఆవిడ అలా చెప్పారు, నేనైతే అమ్మా తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మీరు ఇలా చెప్తారేంటమ్మా అంటే లేదమ్మా అదంతా ఈసై చూసుకుంటాడు, ముందు నువ్వు ప్రిపేర్ అవ్వమ్మా అంటే అమ్మ దయ వల్ల నేను బాప్తిజం పొందాను. ఎన్నో నేర్పారు నాకు, ఇవన్నీ నేర్చుకుని నేను ఇంటికి వెళ్తున్నాను. అనుదిన ప్రార్థనలో నా ఫ్యామిలీ గురించి, నా కొడుకు కూతురు గురించి కూడా ప్రార్థనలు పెట్టాలి. నా ఆరోగ్యం గురించి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ చూపించుకొని నాకు మెడికల్ కూడా సరిగ్గా రావాలనేసి మీరు ప్రార్థనలు పెట్టమని అడుగుతున్నాను. నూతన సంవత్సరం వచ్చేసరికి లిటిల్ ఇండియాలోను ఏసై మంచి స్థలం ఎత్తాడని నేను నమ్ముచున్నానండి. ఎక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అవ్వాలని నేను అనుదిన ప్రార్థనలు కూడా చేస్తాను. మీరు అందరూ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు జీవించిన కనుక ఆమె చేతులు చాచినట్లయితే ప్రార్థన చేద్దాం. ఎస్ఐ నీకు వందనాలు తెలియజేసుకున్నాం. ఈ యొక్క సాయంకాల సమయం ముందు ఈ యొక్క కుమార్తెని ప్రభాసాగరించడానికి చేతులు అప్పు చెప్తున్నాం. గడిచినటువంటి అనేక మాసాలు కానీ ఎంతో వేదన చెందుతూ ఉండగా అయ్యా ఎంతో అనారోగ్యంగా ఉంచుండగా సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి దేవుడవు, ఆమె శరీరాన్ని ఎరిగినటువంటి దేవుడవు, ఆమె శరీరం ఉన్నటువంటి ప్రతి బాధ వేదన నాయనా సమస్తని కూడా బలహీనతను ఎదిగినటువంటి దేవుడు ప్రభా. అయితే అయ్యా తండ్రి మీరు కనికరించి మీ కుమార్తెకు స్వస్థత దయచేయమని మేము సంఘముగా ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదని వాక్యంలో సెలవిస్తున్నావు. నేను స్వస్థపరిచి యెహోవాను అని నీవు సెలవిస్తున్నావు ప్రభా. ఇజ్రాయెల్ ప్రజారంలో ఉన్నట్టు మీరు నీ వాక్యాన్ని పంపించి అయ్యా వారికి విడుదల దయచేసినట్లు ఇప్పుడే నీ కుమార్తె కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రతి వ్యాధి ప్రతి సమస్య, యేసు నామములో ప్రతి అనారోగ్యాన్ని మేము గద్దిస్తున్నాం. సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన స్వస్థతను యేసు నామములో ప్రకటిస్తున్నాం. నీకే మహిమ చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి విడుదల స్వస్థత కొరకే వందనాలు తెలియజేస్తూ యేసు నామములో నిలుచున్నాం తండ్రి. ఆమేన్. రెండు వారాలు మనకు నాకు ఆలోచన అన్నం లేదండి. మొన్న చర్చికి వచ్చిన తర్వాత ఇంటికి అత్తకస్తున్నా పోయినండి. నేను అన్నాను సరస్ దగ్గరికి వెళ్ళిపోండి, నేను వెళ్తాను, నేను వస్తాను, నేను వద్దు అన్నే ఉన్నాను. ఆవిడ పర్వాలేదు నమ్మడంగా రండి అన్నాను. కానీ అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారండి. నేను ఈ రోజు ఇలా నిలబెట్టానంటే దేవుడు కృపండి. నాకు ఎంత బాగా స్వస్థత వచ్చిందండి. దేవుడికి సంసాక్షన్ జీవించు. నీకు వందనాలు. నీ కుమార్తెను ముంచండి, సంపూర్ణమైన స్వస్థత యేసు నామములు కలుగును గాక. ఇప్పుడైనా మీరు ఇచ్చిన స్వస్థత కొరకై, విడుదల కొరకై, ఆరోగ్యం కొరకై వందనాలు తెలియజేస్తూ యేసు నామములు నిలుచున్నాం తండ్రి. సాక్షి అని చెప్తారు కూడా నాకు తెలియదు. అంకుల్ వారికి ఫస్ట్ నేను బాప్టిజం తీసుకుని ఇది 3వ సంవత్సరం అండి. ఈ 3 సంవత్సరాల్లో కూడా నన్ను దేవుడు ఎంత కను కాల్చాడు నాకే తెలియదు. కరోనా టైంలో కూడా నేను ఉన్నప్పుడు కూడాను ఆయన చాలా వరకు నన్ను ఆయన కొరకు భద్రపరుచుకున్నాడు.
మా మేడం గారితో ఫస్ట్ నేను ఇండియాకి వెళ్ళిపోయాను. తర్వాత కరోనా టైంలో 2 సంవత్సరాలు ఇండియాలోనే ఉన్నానండి. తర్వాత వాటితో పట్టుకు నేను వచ్చి మాలదీపుల వరకు వచ్చాను. మాలదీపుల్లోని నాకు ఫాస్ట్ వచ్చిందని చెప్పేసి నన్ను అక్కడ వదిలేసి సింగపూర్కి వచ్చేస్తారు. అప్పుడు మా మేడం వాళ్ళు మొత్తం డబ్బులు ఇండియా హోటల్కి తిని వాడ అటెండ్ చేస్తాను. కరోనా టైం నాకు ఎవ్వరూ లేరు. నేను ఉన్న క్వారంటీలో అయితే నేను ఒక్కదాన్ని ఉన్నాను. ఎలా ఉన్నానో కూడా నాకు తెలియదు. మాట్లాడటానికి మనిషి కూడా లేరు. వస్తాను చుట్టుపక్కల కనిపించేవాడు కూడా కనిపించడం కూడా లేరు. వస్తాను అలాంటి టైంలో ఆంటీ గారు ఫోన్ చేసి, ఆంటీ గారు నేను ఒక్కదాన్ని ఉన్నదని భయంగా ఉందంటే, ఆంటీ గారు నన్ను అమ్మ భయపడదు, నువ్వు తోడుగా వేసే ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసుకోండి. ఆంటీ గారు నువ్వు ప్రార్థన చేసుకుని అప్పుడు నువ్వు వచ్చేది కాదు, సరిగ్గా ఇప్పటికీ రాదని నాకు ఏదో వచ్చి రాని ప్రార్థన చేసుకుంటాను. ఆంటీ గారు అందరూ వచ్చి రాని ప్రార్థన నీకు బలము అన్నీ కూడా అని చెప్పేసి అంటే అలాగే బయట చదువుకుంటూ ఆంటీ గారితో మాట్లాడుతూ ఉండేదాన్ని. అలాగే 15 రోజులు అక్కడే ఉన్నాను. తర్వాత దేవుడి దయవల్ల నన్ను ఇంటికి చేర్చారు. తర్వాత మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ సింగపూర్కి వచ్చాను. ఇక్కడ వచ్చే ట్యాక్సీని ఎంచుకున్నాను నేను. ఏం చెప్పి ఆ వచ్చి ఎంచుకున్నక్క నుంచి తలపోటి బాగా విపరీతంగా వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు తగ్గేది మళ్ళీ మామూలుగా వస్తుంది, అలాగే వస్తుంది. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. మళ్ళీ తర్వాత మళ్ళీ మేము వచ్చిన 3 నెలలకి మళ్ళీ ఇండియాకి వెళ్ళాము. మళ్ళీ వచ్చాము. అయినా సరే తల్లి పిలుసు కాబట్టి తల్లి పనిచేస్తున్న ఏం అర్థం కావట్లేదు. అసలు అసలు నాకు అన్నీ చెయ్యేస్తుంటే అంత బాధగా ఉంటున్నా. నేను ఇంటికి వెళ్ళగలను, నా కాలం కూడా రావట్లేదు. నాకు అసలు నాకున్న ఒక్క అబ్బాయి, ఆ అబ్బాయి కంటే ఎవరు లేదు తప్ప నా కుటుంబాన్ని నన్ను జ్ఞాపం చేసుకొని మీ ప్రార్థనలో పెట్టుకొని ఈ చిన్న దేవుడు నియమించుకుంటాను. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఏసయ్యా నీకు వందనాలు. యేసు నామములు ప్రతి విధమైన చంచి అనారోగ్యాన్ని మేము గద్దిస్తున్నాం. ప్రతి కాలనొప్పులు, ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి నన్న బలహీనతను మీరు ఇప్పుడే దూరపరిచి యేసు నామములు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన స్వస్థత కొరకే నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకే వందనాలు. మీరు ఇచ్చిన విడుదల కొరకే నీకు వందనాలు. సాతాను క్రియలు యేసు నామములో లయమవును గాక. నీకే వందనాలు, నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో నడుచున్నాము తండ్రి. ఇంకెవరున్నారా? ఉన్నట్లయితే వచ్చే వారము మీరు ఇంకా చక్కని సిద్ధపడండి. ఎందుకంటే మన మధ్యలో ప్రత్యేకమైనటువంటి దేవుని సేవకులు ఉన్నారు వాక్యాన్ని అందచేయడానికి. విఆర్ సో డిలైటెడ్ టు హ్యావ్ పాస్టర్ హియర్ విత్ అస్ టు స్పీక్ టు అస్ టుడే. వి ఇన్వైట్ యూ టు స్పీక్ ద వర్డ్ విత్ అస్. అంత I want to thank Pastor, all the leadership of the church, for giving me the opportunity to stand before you and talk about Jesus. ఈ యొక్క సంఘం, సంఘ పెద్దలకు, దేవుని సేవకులకు వందనాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. Amen. Amen. We had a good time on the other service, and I believe that God is going to give us a good time today. ముందు ఇంగ్లీష్ సర్వీస్ లో చాలా మంచి సమయం దేవుడు మనకి ఇచ్చినాడు. అలాగే మీ మధ్యలో కూడా దేవుడు బలమైన కార్యాన్ని జరిగిస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనగా మీరు గొప్ప దేవుడై ఉన్నారు. మీరు చాలా నమ్మదగిన దేవుడు.
గాడ్ మీరంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు యువర్ చిల్డ్రన్ హవ్ గాట్ అవర్ అగైన్ ఈ యొక్క పిల్లలు మళ్ళా కూడుకొని ఉన్నారు దే వాంట్ టు హియర్ ఫ్రమ్ యు వారు నీ నుండి వినాలని ఆశపడుతున్నారు దే వాంట్ టు రిసీవ్ ఫ్రమ్ యు వారు నీ నుండి పొందుకోవాలని ఆశపడుతున్నారు రిసీవ్ దెమ్ ఇప్పుడే మీరు వారిని దర్శించండి టచ్ ద లైఫ్ వారి వారి జీవితాలను ముట్టండి గ్రో దేర్ ఫేత్ వారికి విశ్వాసాన్ని ఎదిగిపరచండి హీల్ దేర్ హార్ట్స్ అయ్యా వారి యొక్క బలహీనతలను దూరపరచండి టేక్ అవే ద పెయిన్ ఇన్ దేర్ లైఫ్ వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి బాధను తొలగించండి ఓపెన్ యువర్ డోర్స్ ఫర్ దెం వారి కొరకు నూతనమైన ద్వారం తెరవండి ప్రమోట్ దెం లార్డ్ అయ్యా వారిని హెచ్చింప చేయండి టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ బ్యాక్ హోమ్ ఓ వారి కుటుంబాలను మీరు ఆదరించి వారిని వారితో ఉండండి హీల్ ద పెయిన్ దే హావ్ ఇన్సైడ్ ఆఫ్ దెం ఓ వారిలో ఉన్నటువంటి ప్రతి బాధను మీరు స్వస్థపరచండి అమే యువర్ జాయ్ ఆఫ్ ఫ్లో వారి యొక్క స్వస్థతను పొందుకోవడానికి ఆదరణ పొందుకోవడానికి సహాయం చేయండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ దట్ ప్రయర్ కెన్ యు సే ఎట్ ఎనీ టైం ఆమేన్ Today I want to talk to you on the subject, think about what you are thinking about. ఇదినా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి ఆలోచించండి Think about what you are thinking about. మీరు దేని బట్టి అయితే ఆలోచిస్తున్నారో దాన్ని గురించి ఆలోచించండి You know, sometimes we don't think about what we're thinking. కొన్నిసార్లు మనం ఏది ఆలోచిస్తున్నామో దాని గురించి మనం ఆలోచించము We just think. కేవలం మనం ఆలోచిస్తాం అంతే And think. ఆలోచిస్తాం But we don't think about the very thing we are thinking about. అయితే మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నాం దానిలో ఉన్న విలువను మనం ఎప్పుడు కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోం Thoughts are powerful. ఓకే మాటలు చాలా బలమైనవి ఆలోచనలు థాట్స్ ఆర్ పవర్ఫుల్ ఈ యొక్క మాటలు లేక ఆలోచనలు చాలా బలమైనవి థాట్స్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఈ యొక్క మాటలు ఏం చేస్తుంది అంటే ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రభావింపజేస్తాయి కంట్రోల్ పీపుల్ వారిని కంట్రోల్ చేస్తాయి Thoughts can make you live a happy life and they can make your life terrible. అలాగే చాలా విజయవంతమైనటువంటి మంచి జీవితాన్ని జీవించడానికి లేకపోతే మీరు మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కూడా వీలవుతుంది. There are many people who are suffering today. They are in pain because of their thoughts, not because of what they went through. ఓకే అనేక మంది వారు ఉన్నటువంటి ఆలోచనలు బట్టి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. Not because of what that person said or did. ఎవరు ఏదో చెప్పారు కాబట్టి దాన్ని బట్టి కాదండి లేకపోతే ఎందుకనగా వారు ఎప్పుడు చూసినా సరే ఆలోచిస్తున్నారు వేరే రీతిగా తప్పు ఆలోచిస్తున్నారు మీరు ఎంతైతే దాని గురించి ఆలోచిస్తారో అంతే నొప్పి బాధ మీ జీవితంలో వస్తుంది అయితే మీరు సంతోషకరమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని జీవించాలంటే మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించాలంటే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి ఒకసారి మీరు ఆలోచించాలి The Bible says a heart at peace gives life to the body. బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే ఏ హృదయం అయితే శాంతికరంగా ఉంటుందో అది జీవాన్ని ఇస్తుంది The Bible says joy works like medicine. నిరాశతో ఉన్నట్లయితే అది ఏం చేస్తుంది అంటే మీ ఎముకలను అది నశింపజేస్తుంది సాడ్నెస్ కిల్స్ కాబట్టి మీరు ఎప్పుడైతే చాలా విచారంగా ఉంటారో అది మార్చిపోతే మీ జీవితాన్ని నాశనం చేస్తుంది జాయ్ గివ్స్ యు హెల్త్ ఆనందము మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది పీస్ మేక్స్ యువర్ బాడీ టు ఫంక్షన్ వెల్ శాంతి ఏం చేస్తుంది అంటే మీ శరీరాన్ని బాగా పనిచేయడానికి సహాయపడుతుంది సో వాట్ యు థింక్ అఫెక్ట్స్ యు కాబట్టి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది
to Proverbs chapter 27 verse 19. ఒకసారి సామెతలు Proverbs 27 27వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. నీతిలో నీతిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనస్సు కనబడును. ఓకే. So the Bible says, as a water face answers to face. చూడండి, మనం నీటిలో మన ముఖం ఎలాగైతే అక్కడ కనిపిస్తుందో, సో ద మైండ్ ఆఫ్ మ్యాన్ రిఫ్లెక్ట్స్ ద మైండ్. అలాగే మన యొక్క హృదయం కూడా అలాగే కనిపిస్తుంది. యు సీ, వెన్ యు లుక్ అట్ ఎ బేసిన్ ఆఫ్ వాటర్, మీరు ఎప్పుడైతే ఆ నీటి దగ్గరకు వచ్చి చూస్తారో, ఒక స్విమ్మింగ్ పూల్ ఒక రోజు రివర్, ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ నది దగ్గరకు వెళ్ళినట్లయితే, అండ్ దేర్ ఇస్ డే లైట్, అక్కడ దినమంత లైట్ ఉంటుంది కదా, యువర్ ఇమేజ్ రిఫ్లెక్ట్స్, అక్కడ మీ యొక్క చిత్రం ఆ యొక్క నీటిలో మీ ముఖాన్ని చూడగలుగుతారు. సో దట్ ఆల్ సో యువర్ థాట్స్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ లైఫ్. అలాగే మీ ఆలోచనలు కూడా మీ జీవితంలో కనిపిస్తాయి. వాట్ యు హావ్ ఇన్ యువర్ మైండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే మీ యొక్క మైండ్ లో ఏదైతే ఉంటాయో అది మీ జీవితంలో కనిపిస్తాయి. వెన్ ఐ లుక్ అట్ యు, అయితే మిమ్మల్ని చూసినప్పుడు, ఐ కెన్ టెల్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ, మిమ్మల్ని చూసి మీ సంతోషంగా ఉండాలి కాదు, సాడ్ లేక మీ సాడ్ గా ఉండాలి, లేక మీరు చాలాగా ఉండాలి, లేక మీరు what you are thinking reflects, mere edaithe aalochistunaro mee mukhamlo kanipistundi. It simply means that your life is a reflection of your thoughts. Dan asalaitante mee jeevitham annadi mee yaka aalochanle yaka pratispandana. Your actions reflect your thoughts. Mee yaka karyalu mee yaka aalochanu chupistundi. Your emotions, how you feel, is only a reflection of what you're thinking inside. Ani mee ela baadapadutunaro ela anipistundo elanti mee emotions anni మీరు ఆలోచిస్తున్న ఆలోచనలకు అది ప్రతిస్పందన. అయితే మీరు దేవునికి ఆరాధిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? Once your thoughts change, you can't sing anymore. Okay, ఒకవేళ మీరు పాడుతున్నప్పుడు మీ ఆలోచన మారినట్లయితే మీరు ఏ మాత్రం కూడా దేవుని స్తుతించలేరు. One moment you're looking as if God is dead. ఒకవేళ దేవుడు మరణించాడు లేడు అనుకున్నప్పుడు ఏమవుతుంది? చాలా విచారంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉండరు. అయితే అకస్మాత్తుగా ఏదో జరిగినటువంటి సంఘటన గుర్తొచ్చినట్లయితే, లేక ఒక మంచి కార్యం మీ జీవితంలో జరిగింది ఆలోచించినప్పుడు, మీరు ఉన్న ఆ యొక్క నిరాశ మాయమైపోతుంది. సో అవర్ మూడ్ చేంజ్, అప్పుడు మన మూడ్ ఏమవుతుందంటే మారుతుంది. అవర్ ఎమోషన్స్ చేంజ్, మన లోపల ఉన్నటువంటి ఉద్రేకాలు భావోద్రేకాలు ఫీల్ చేంజ్, మనం ఎలా ఫీల్ అవుతున్నామో థింకింగ్, ఇవన్నీ కూడా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దానిపైన ఆధారపడుతుంది. మీరు కోపడుతున్నారు కదా, అది కూడా మీరు ఆలోచించే ఆలోచన, లేక క్షమాపణ కూడా మీరు ఆలోచనతో ఉంది, మీ లోపల ఉన్నటువంటి చేతనం కూడా మీ ఆలోచనతో కూడి ఉంది. Only reflects your thoughts. ఏంటి మా జీవితం జరుగుతున్న ఈ యొక్క అన్ని కూడా మన యొక్క ఈ యొక్క మనం ఆలోచిస్తున్న ఆలోచనలతో కూడి ఉంది. Even sex is in the mind. It's only a reflection of your thoughts. అలాగే శరీర కార్యాల గురించి ఆలోచించినప్పుడు అది కూడా మన మనసులో ఉంటుంది. If you don't think it, you won't feel it. మీరు ఒకవేళ ఆలోచించలేనట్లయితే అది మీరు ఫీల్ అవ్వలేరు. There will be no desire. అప్పుడు మనలో ఎటువంటి ఆశ ఉండదు. And when there is no desire, there will be no pursuit. You will not make effort to do it. ఎప్పుడైతే ఆ ఆశ ఉండదో అలా చేయాలన్న ఆ యొక్క ఉద్రేకం ఉండదు. It all starts in your thoughts. కావున సమస్తం కూడా మీ మనసులో ప్రారంభమవుతుంది. That is how God designed us. దేవుడు అలాగున మనల్ని చేస్తున్నాడు. He designed us to think, to be influenced and controlled by our thoughts. కాబట్టి మనం ఎలా జీవించాలి అన్నది మన ఆలోచనపైన దేవుడు పెట్టి ఉన్నాడు. So that when you are not born again. కాబట్టి ఎప్పుడైతే మీరు తిరిగి జన్మించలేదో, after you have given your life to Jesus. మీరు మీ జీవితాన్ని యేసయ్యకు అర్పించిన తర్వాత, you to change your thoughts. దేవుడు కోరింది ఏంటంటే మీ ఆలోచనలు మారాలి. He wants you to start to
టు థింక్ లైక్ ఎ సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మీరు దేవుని యొక్క బిడ్డలా ఆలోచించడం ప్రారంభించాలి. బికాజ్ యు థింక్ థాట్స్ దట్ విల్ ఎనేబుల్ యు లివ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని కొరకు జీవించలాగున అటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ప్లీజ్ ఇట్స్ ఇంపార్టెంట్ యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. కాబట్టి నేను చెప్తున్నటువంటిది చాలా ప్రాముఖ్యమండి. ప్రొవర్బ్స్ చాప్టర్ 4 వర్స్ 23. సామెతలు 4 23 చూసినట్లయితే ప్రొవర్బ్స్ చాప్టర్ 4 వర్స్ 23. ఆరణారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఓకే దేవుని స్తోత్రం. రీడ్ ఇట్ ప్లీజ్. మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఈ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. బైబిల్ సెలవిస్తుంది మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. ప్రొటెక్ట్ ఇట్. దాన్ని కాపాడుకోవాలి. బి కేర్ఫుల్ హౌ యు థింక్. మీరు ఎలా ఆలోచిస్తున్నారు జాగ్రత్త. బి కేర్ఫుల్ వాట్ యు థింక్. మీరు ఏం ఆలోచిస్తున్నారు జాగ్రత్త. థింక్ అబౌట్ వాట్ యు థింక్. మీరు ఏం ఆలోచిస్తున్నారు దాని గురించి ఆలోచించండి. మీరు చెడ్డగా ఆలోచించొద్దు. హి సేస్ లైఫ్ ఫ్లోస్ ఫ్రమ్ దోస్ థాట్స్. ఆ యొక్క జీవం అన్నది ఆ ఆలోచన నుండి ప్రవహిస్తుంది. ఇట్ ఇస్ ది వెల్ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. అది ఏంటంటే జీవ జలాలు ప్రవహిస్తాయి. అనదర్ ట్రాన్స్లేషన్ సేస్ Everything you do flows from it. Maraka translation says cheptundante meer chesina karyalanni kuda aa hrudayam nundi pravahisthayani. All your actions flow from it. Mee karyalanni kuda akkada nundi bayaladthayi. What you say, how you say it flows from your thoughts. Mee em cheptunnaro ela cheptunnado mee aalochana nundi pravahisthayani. Jesus said from the abundance of the heart the mouth speaks. యేసు ప్రభువారు మీ హృదయంలో ఉన్నటువంటి వాటిని మీరు ఏం చేస్తారంటే మీరు మాట్లాడతారు. సో ఫ్రమ్ ద మల్టిట్యూడ్ ఆఫ్ థాట్స్ దట్ యు థింక్ ద వర్డ్స్ కమ్ అవుట్. కాబట్టి మీరు ఆలోచిస్తున్న అనేకమైన ఆలోచనల నుండి ఆ మాటలు బయలుదేరి బయటపస్తాయి. దట్ ఇస్ వాట్ సే వాట్ యు సే హౌ యు సే ఇట్ ది టోన్ ఆఫ్ వాయిస్ ద పాషన్ విత్ విచ్ యు స్పీక్ అండ్ ద వెరీ వర్డ్స్ దెంసెల్ఫ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై యువర్ థాట్స్. కాబట్టి మీరు ఎలా మాట్లాడతారో ఎలా ఆలోచిస్తారో మీరు ఎలా మాటలు బయటకు వస్తున్నాయో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆలోచనల పైన ఆధారపడి ఉంటుంది. అండ్ ద బైబిల్ టీచెస్ us దట్ వాట్ వి సే క్రియేట్ అవర్ ఎక్స్‌పీరియన్సెస్. అలాగే బైబిల్ ఏం చెప్తుంది అంటే ఏదైతే మనం చెప్తామో ఏదైతే ఆలోచిస్తామో దాన్ని బట్టి మన అనుభవాలు వస్తాయి. ఇట్ టీచెస్ us our words as seeds and when we plant the seed we will harvest them back to our life. అలాగంటే మన ఆలోచనలు విత్తనం వలె ఉన్నాయి. విత్తనాలు వేసినప్పుడు మనం ఏం చేస్తాం కోతను కోస్తాం. అలా ఉన్న మన క్రియలు ఉన్నాయి. సో టు సే వాట్ యు వాంట్ టు సీ యు మస్ట్ వాచ్ వాట్ యు థింక్. కాబట్టి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చేయాలనుకుంటున్నారో వాటిని జాగ్రత్త పరచుకోవాలంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో ఒక్కసారి దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. బికాస్ అవర్ థాట్స్ అఫెక్ట్ us. Because our thoughts affect us. Okay. ఎందుకనగా మన ఆలోచనలు ఏం చేస్తాయంటే మన జీవితంలో ప్రభావాన్ని చూపిస్తాయి. When God called man to return. ఎప్పుడైతే దేవుడు మనిషిని నా దగ్గర రాని పిలిచాడో God said, let the wicked forsake his ways. దేవుడు అంటున్నాడు ఆ యొక్క దేవుడు నమ్మలేని వారు దేవుని యొక్క మార్గం విడిచిపెట్టు గాక. And then he said to the man, said, let the evil man turn from his thoughts. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే ఈ యొక్క evil man దుష్టులు వారి యొక్క ఆలోచన నుండి ఇవన్నీ కూడా వస్తాయని అంటున్నాడు. Isaiah chapter 55. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. నా తల
మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. Now, you notice there, God said, return, seek the Lord while he may be found. That's a call to repentance. దేవుడు అంటున్నాడు, దేవుడు దొరుకు సమయం అందు ఆయన యొద్దకు వచ్చి రావాలని దేవుడు అంటున్నాడు. God demands two things. దేవుడు రెండు విషయాలను ఆయన కోరుతున్నాడు. Forsake your wicked ways. మీ యొక్క దుష్ట మార్గములను విడిచిపెట్టుడి. The bad life you used to live, don't live that. ఏదైతే ఆ యొక్క చెడ్డ జీవితం జీవించే వారు పాత జీవితం విడిచిపెట్టండి. Number two. రెండోది, change your thoughts. నీ యొక్క ఆలోచనలు విడిచిపెట్టండి. So let the evil man turn from his thoughts. ఆయన అంటున్నాడంటే దుష్టుడు తన ఆలోచన నుండి ఆయన ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టి దేవుడి దగ్గర రావాలి. Why does he demand that? ఎందుకు దేవుడు అలా డిమాండ్ చేస్తున్నాడు? Because you cannot change your life until you change the thoughts that produce the life. ఎందుకంటే నీ జీవితంలో వస్తున్నటువంటి ఆలోచనలు ఎప్పుడైతే నువ్వు మారుస్తావో అంతవరకు నీ జీవితం మారదు కాబట్టి. So after you have given your life to Jesus, మీరు యేసుకు మీ జీవితాన్ని అర్పించిన తర్వాత అప్పుడు మీరు పాపి వలె ఆలోచించడం విడిచిపెట్టాలి. దేవుడు ఎలాగైతే జీవించాలని కోరుతున్నాడో అలా కూడా జీవించాలి. ఒకవేళ మీరు ఏమైనా మనకు పనిష్మెంట్ వస్తుంది లేక బాధ వస్తుంది అని అనుకొని మీరు ఒకవేళ ఆపేసినట్టయితే, సో యు సీ ది లయర్ లైస్ బికాజ్ హి జస్టిఫైస్ ఇట్, హి థింక్స్ ఇట్స్ రైట్. అయితే ఈ యొక్క అబద్ధమాడేవాడు అబద్ధమాడతాడు, ఎందుకంటే వాడు అనుకుంటున్నాడు ఏంటంటే వాడు మాట్లాడుతున్నది నిజమని అనుకుంటున్నాడు. స్టీల్స్ బికాజ్ హి థింక్స్ ఇట్స్ రైట్. ఎవరైతే దొంగతనం చేస్తున్నాడో అది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాడు, అందుకని వాడు చేస్తున్నాడు. కానీ దేవుని వాక్యం చూసినప్పుడు thou shalt not steal, abadham aadaddu dagadana cheyaddu. You see, chudandi, so when you begin to see the way God has spoken concerning it, it changes you. It makes you to say, no, I won't do this. God does not like this. ఎప్పుడైతే మీరు దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడని వాక్యంలో చూస్తామో
అప్పుడు మనము ఆ రీతిగా చేయకుండా సరైనటువంటి రీతిలో చేయటానికి దేవుని యొక్క వాక్యం సహాయపడుతుంది. Don't just come to church to hear and receive prayer. Let the word affect the way you think. కాబట్టి కేవలం మీ జీవితాల్లో ఆశీర్వాదం విడుదల పొందుకోవడానికి సంఘానికి రావద్దు, కానీ దేవుని యొక్క వాక్యము నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావో మార్చును గాక. Let the word of God change the way you think. Kyaam Bible chadavoddandi, Bible chadivi ela nu jeevinchal ela aalochinchal annadi ee jeevithamlo maarukochunu gaaka. As the heavens is higher than the earth, so are my ways higher than your ways and my thoughts than your thoughts. Ela aithe aakashamulu bhoomi nundi enta etthuga unnayo na aalochana kuda antaga etthuga unnayi ani devudu cheptunnadu. So what is God saying? Devudu em cheptunnadu? The way I think is not the way you think. ఎలా ఆలోచిస్తున్నానో నువ్వు అలా ఆలోచించట్లేదు. That is why your ways are not my ways. అందుకనే నీ మార్గాలు నా మార్గాల వలె లేవు. So now I call you to return. కాబట్టి నువ్వు ఇప్పుడు తిరిగి రా అని దేవుడు. If you want to return to me, ఒకవేళ నా యొద్దకు రావాలని ఆశపడితే నా జీవితంలో మార్పు. You have to stop thinking like you used to. ముందుగా ఎలా అయితే ఆలోచించేవాడో అలా ఆలోచించడం మానేయాలి. Think like I think. నేను ఎలా ఆలోచిస్తున్నానో అలా ఆలోచించు. నేను ఎలాగైతే కోరుతున్నానో అలా ఆలోచించు. Let your thoughts be in line with who you are in me. నాలో నువ్వు ఏమై ఉన్నావో ఆ రీతిగా ఆలోచన కలిగి ఉండాలి. Let your thoughts be in agreement with the nature that I have given you. నేను నీకు ఇచ్చినటువంటి స్వభావం వలె నీ ఆలోచనలు ఉండను గాక. And then you will walk in my ways. అప్పుడు నీవు నా మార్గములో నడవాలి. Then you will please me with your life. అప్పుడు నీ జీవితం ద్వారా నన్ను సంతోషపరచాలి. Brothers and sisters, thoughts are powerful. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ఆలోచనలు చాలా శక్తివంతమైనవి. You can know the Bible from Genesis to Revelation. మీరు బైబిల్ గ్రంథము ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం తెలుసుకోవచ్చు. వాట్ వాట్ యు థింక్. ఒకవేళ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీవు దానికి వ్యతిరేకంగా జీవిస్తావు. ఆ సాతాను కూడా దేని వాక్యం తెలుసు. If you have read the Psalms, you will know that most of it was written by David. ఒకవేళ నీ కీర్తన చదివినట్లయితే దావీదు రాసేనేమో అని he declared his faith in God's word, his love for God's word. అక్కడ దావీదు తన ప్రేమను తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. But with all that he knew, అయితే ఆయన తెలిసిన సమస్తం కూడా he slept with another man's wife. ఆయన ఏం చేశాడంటే వేరే ఒక వ్యక్తి యొక్క భార్యతో ఆయన ఏం చేసి వ్యభిచారం చేశాడు. Is it difficult to say slept with another man's wife? No, no, no. I guess. Okay, okay, praise God. Now watch this. He knew the truth. ఆయనకి నిజం తెలుసు. He knows it is called adultery. అది వ్యభిచారం తెలుసు. He knows it is not it's not an area you should go to. Sorry? It's not an area you should go to. It's not supposed to do. ఆ మార్గంలో వెళ్ళకూడదని ఆయన తెలుసు. But his thoughts. కానీ ఆయన ఆలోచన. When he saw the naked woman. ఎప్పుడైతే ఆ నగ్నంగా ఉన్న స్త్రీని చూశాడో. Taking her bath. అక్కడ స్నానం చేయడం చూశాడో. His brain went to work. ఆయన మనస్సు పనిచేసింది. It overwhelmed him. The thoughts consumed him. Ayaka aalochana em chestade shariranu utrekinchesi strong desire arose inside him. Ayaka lopala korikalu vachayi. And he could not control himself. Ippudu ayanu ayana control cheskolakapoyadu. And he slept with her. ఆమెతో పడుకోవడం జరుగుతుంది. వ్యభిచారం చేయడం బైబిల్ చెప్తుంది మీ హృదయాన్ని మీరు ఏం ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ ఆలోచనలు శక్తివంతమైనవి. Your thoughts towards this sister can make you to love her or hate her. మీకు ఆ యొక్క సిస్టర్ పైన ఉన్నటువంటి ఆలోచన ఆమె ప్రేమించేటట్లు లేక ద్వేషించేటట్లు చేయగలదు. What somebody said to you about this woman? బహుశా ఎవరో ఆమె గురించి చెప్పినారేమో. If you start to think about it, మీరు దాని గురించి ఆలోచించినట్లయితే, it can make you to run away from her. అప్పుడు మీరు ఆమెను దూరం పెట్టి, even though she has not done anything wrong to you, ఆమె నీ పైన ఏమి చేయలేదండి. Actually, what did I do to this sister? Why is she avoiding me? ఎందుకు ఆమె ఇలా చేస్తుంది అనిపిస్తుంది. Has it ever happened to any of you? Yes. Thoughts. ఆలోచనలు. Guard your mind.
మీ యొక్క ఆ మనస్సును కాపాడుకోండి. Don't let people poison your mind against another person. Okay, వేరే వ్యక్తి గురించి వేరే వ్యక్తులు మీ యొక్క మనస్సులో ఆ పాయిజన్ లాగా వేయకుండా మీరు కాపాడుకోవాలి. That's why the Bible encourages us to keep away from those who gossip. అందుకనే బైబిల్ సెలవిస్తుంది ఎవరైతే అనేకమైన చాడీ చెప్తారు గుసుగుస లాడతారో వారి నుండి దూరంగా ఉండాలి. Because most of the time we will not investigate, we just believe. మనం అనేక సార్లు అలాగని నమ్మేస్తాం. Is it not true? మీరు కాసేపు ఆగి ఆలోచించాలి న్యాయక జీవితంలో ఏం ఆలోచిస్తున్నారు. మీరు ఆ ప్రాజెక్ట్ చూడండి కదా, అసలింగ్ కాల్ సే ఐ నీడ్ ఎ వాలంటీర్, ఐ వాంట్ టు ప్రొజెక్ట్ ఆన్ ది స్క్రీన్ యువర్ థాట్స్, హూ విల్ వాలంటీర్? మీ మనసులో ఒకవేళ ఈ ప్రాజెక్టర్ లో నేను ఒక చూపించినట్లయితే ఎవరు రెడీగా ఉంటారు? లెట్ us see what you have been thinking about, let the church see the type of thoughts that you think, who will volunteer? మీ ఆలోచన సంఘపేట చూడు కాక అని చెప్పేసి ఒకవేళ వాలంటీర్స్ మనం కోరినట్లయితే ఎవరు రెడీగా ఉంటారు? All of us must strive to have a pure heart. కాబట్టి మనమంతా కూడా ఒక పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. Pure heart. హృదయం పరిశుద్ధమైన హృదయం. Maybe you did not know God focuses on what you are thinking. God focuses on what you are thinking. దేవుడు నీవేం ఆలోచిస్తున్నావో దానిపై దృష్టి ఉంచున్నాడు. He judges thoughts and actions. ఆయన మన ఆలోచనలు క్రియలను తీర్పు తీర్చేవాడు. The Bible teaches us that before God can judge your actions, he will first of all judge your thoughts. దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది నీ కార్యాలను ఆయన తీర్పు తీర్చే ముందు నీ ఆలోచనలను తీర్పు తీస్తాడు. Because the thoughts will reveal whether it was a mistake or it was intentional. ఎందుకంటే నీ ఆలోచనలే ఏం చూపిస్తుంది అంటే నువ్వు అది మామూలుగా చేసావా లేకపోతే కావాలని చేసావా అని చూపిస్తుంది. That's why the Bible tells us don't judge. You can't judge because you cannot read people's mind. అందుకని బైబిల్ సెలవిస్తుంది తీర్పు తీర్చుకోండి ఎందుకంటే వారి మనసులో ఏముందో మీకు తెలియదు. Do you notice also that when you pray and you ask for something, the Bible says believe that you have received it and then you shall have it. బైబిల్ సెలవిస్తుంది మీరు ఎలాగైతే ప్రార్థిస్తారో అక్కడ కూడా చూద్దాం మనము, మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి చేస్తాము పొందుకుంటామని వాక్యం చెప్తుంది. The question is this, how will he know that I have believed if he's not focusing on my heart? ఓకే, మనం ఎలా విశ్వాసం ఉంచామని దేవుడు తెలుస్తుందండి. ఒకవేళ దేవుడు మన మనసులను చూడలేనట్లయితే దేవుడు మన మనసులను చూస్తున్నాడు కాబట్టి మన విశ్వాసాన్ని కూడా చూస్తున్నాడు. Is focusing on your heart. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయన మీ హృదయాన్ని చూస్తున్నాడు. Do you truly believe? అయితే నువ్వు నిజంగా నమ్ముతున్నావా? Can he find faith or doubt or worry or anxiety or fear? నేను ఆయన విశ్వాసం చూడగలడా లేకపోతే సందేహం చూడగలడా లేకపోతే మీ జీవితంలో తికమకం చూస్తున్నాడా అని ఒకసారి ఆలోచించు. Jesus said, you shall say to the mountain, be thou removed, be cast into the sea, it shall come to pass. ఒక వ్యక్తి ఎలాగైతే ఆలోచిస్తాడో ఆ వ్యక్తి కూడా అలా జీవిస్తాడు.
It's what he finds you thinking. That's what he takes as a living. Your thoughts. కాబట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారో ఆయన దాన్ని చూస్తున్నాడు, దానిపైన దృష్టి ఉంచుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆలోచన గురించి మీరు ఆలోచించండి. Does it defeat a child of God? అది మీరు దేవుని యొక్క బిడ్డగా జీవించినట్టు చేస్తుందా? You see the kind of thoughts that a son of God should be thinking. ఒక దేవుని యొక్క బిడ్డ ఎలాగైతే ఆలోచించాలో అలాంటి ఆలోచన కలిగి ఉన్నావా? దాని గురించి ఆలోచిద్దాం. Commit yourself to God. నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించు. Make up your mind today. నీ యొక్క మనసు మార్చుకో. My thoughts will be pure. నా యొక్క మనసు పరిశుద్ధంగా ఉండాలి. My thoughts will be holy. నా యొక్క మనసు, నా యొక్క ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి. No more bitter thoughts. ఎటువంటి అచ్చట ఆలోచనలు, చెడు ఆలోచనలు, hateful thoughts. లేక ఇతరుల గురించి అసూయ పడకూడదు. No more fear, no more worry, no more anxiety. ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి యాంగ్జైటీ లేకుండా. No more envy, no more jealousy. ఇతరుల గురించి అసూయ పడకుండా. అన్ని చెప్పరా, మీరు వింటున్నారు ఏం చెప్తున్నాను? I will not think like the world. నేను లోకం వారి ఆలోచించును. నేను ఈ లోక వ్యక్తి వారి ఆలోచించకుండా నేను ఒక మనిషి వల్ల ఆలోచించదు, కానీ దేవుని బిడ్డ వల్ల ఆలోచిస్తాను. నా యొక్క ఆలోచనలో నన్ను నేను దేవుని యొక్క బిడ్డగా difficulties. ఎప్పుడైతే నా జీవితంలో సమస్యలు వస్తాయి, I will think of myself as being above the problem. నేను అప్పుడు నా సమస్యల పైన ఉండేటట్టు చూస్తాను. The problem is under my feet. అప్పుడు ఆ యొక్క ఆలోచనలు నా యొక్క కాళ్ళ మీద. I have a tread upon serpents. కాబట్టి నేను ఇప్పుడు సర్పాల పైన and scorpions. ఆ యొక్క and over all the power of the enemy. అప్పుడు దేవుని పైన, సర్పాల పైన and those in the shall have enemies cross me. నా యొక్క శత్రువులు నా కాళ్ళ కింద ఉంటారు. ఎందుకంటే నేను క్రీస్తులు ఏమైనా మనస్సులో ప్రతిదిన ఆలోచనలో నీ యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డ, యు హావ్ బీన్ గివెన్ పవర్ యాజ్ ఎ కింగ్ టు రూల్ ఓవర్ యువర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిట్యుయేషన్. నీ యొక్క సమస్యలపైన ఒక రాజు అని ఏలడానికి దేవుడు నీకు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ ది డెవిల్ విల్ రేజ్. ఓ ఆయన సాతాను ఎంత గొప్పగా ఉన్నా, యు ఆర్ ఎ కింగ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. ఓ నీ యొక్క లోకంలో నీవు రాజుగా. యు డిసైడ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ జరగాలో నీవు డిసైడ్. యువర్ ఎనిమీస్, నాట్ ది డెవిల్. సాతాను కాదని నీ శత్రువు కాదు, నీవు. యు నీవు. యు డిసైడ్. నీవు డిసైడ్ చేయాలి. And what you say, believe in your heart, it shall come to pass. ఏ నీవేదైతే ఆలోచించి నమ్ముతావో. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అది జరుగుతుంది. Be careful what you think. కాబట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారో జాగ్రత్త. Your life is shaped by your thoughts. నీ యొక్క జీవితము నీ ఆలోచన ద్వారా అది అది ముందు నడిపిస్తుంది. That is a good news translation of Proverbs chapter 4 verse 23. కాబట్టి ఆ యొక్క సామెతల గ్రంథం 4:23 కూడా అలా చెప్తుంది. Be careful how you think. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో ఒకసారి జాగ్రత్త. Be careful how you think. The perspective from where you are looking at the matter. Through whose eyes are you seeing? Is it the eyes of God, the eyes of the Bible, or the eyes of the world? మీరు దేవుని దృష్టిలో చూస్తున్నారా, బైబిల్ దృష్టి ద్వారా చూస్తున్నారా, దేవుని బిడ్డ వాళ్ళు చూస్తున్నారా? Be careful how you think means also be careful how much time you spend thinking on that thing. మీ ఆలోచన జాగ్రత్త అంటే ఒక విషయాన్ని బట్టి మీరు ఎంత సమయము ఆలోచించడానికి గడుపుతున్నారో దాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. Because the more you think, the more power you give it. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో దానికి అంత ఎక్కువ శక్తిని ఇస్తారు. That's why you see when you think of something briefly, it does not affect you much. కాబట్టి దేని గురించి అయినా కొంత సమయం కేటాయించినట్లయితే మీ జీవితంలో అంత ఎక్కువ ఫోకస్ ఆన్ దట్ థింగ్. Let's say throughout the day you are thinking afternoon, night, the anger level will be very high. గమనించండి, రోజంతా ఆలోచిస్తున్నారు అనుకోండి, మీ కోపం, ఉద్రేకం చాలా ఎక్కువగా ఉంటుంది. For
For some of you, think for weeks, for months, forgiving becomes a problem. కొంతమంది ఏం చేస్తారంటే వారు లేక నెలలు బట్టి కాబట్టి మీరు ఎంతగా ఎక్కువగా ఆలోచిస్తారో మీ యొక్క పైన అంత గ్రిప్ ఎక్కువ కాబట్టి మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఒకసారి జాగ్రత్త. అదే వచ్చిన మరొక రీతి చెప్తుంది, అదే చెప్తుందంటే మీ ఆలోచనలు మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. Your thoughts control your life. మీ యొక్క ఆలోచనలు మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. It controls your words, controls your action, controls your behavior. మీ మాటలను మీ క్రియలను మీ యొక్క ప్రవర్తనను కంట్రోల్ చేస్తుంది. Hallelujah. Hallelujah. Are you blessed? Yes. ఏదిష్టపడరా? Think like a son of God. దేవుని బిడ్డవలే ఆలోచించండి. బిడ్డలా, see life through the eyes of God. మీ జీవితాన్ని దేవుని యొక్క దృష్టి ద్వారా చూడండి. See everybody through the eyes of God. ప్రతి ఒక్కరిని కూడా దేవుని దృష్టితో చూడండి. See every situation and circumstance through the eyes of God. ప్రతి పరిస్థితిని మీ దేవుని యొక్క దృష్టి ద్వారా దేవుని బిడ్డలా చూడండి. Don't let situations determine how you think. మీ పరిస్థితులు మీరు ఎలా ఆలోచిస్తున్నారో దాన్ని కంట్రోల్ చేయకుండా let the word of God and the spirit of God determine how you think. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ మీరు ఎలా ఆలోచిస్తున్నారో కంట్రోల్ చేస్తారు. ఆలోచనలో శక్తి ఉంది. It influences. అది ప్రభావితం కంట్రోల్ చేస్తుంది. New Living Translation says it determines the course of your life. అలాగే మరొక ట్రాన్స్లేషన్ ఏం చెప్తుంది అంటే మీరు ఎలా మార్గాన్ని మీరు వెళ్తున్నటువంటి జీవిత మార్గాన్ని యాత్రను నడిపిస్తుంది. The decisions you make. మీరు తీసుకున్న నిర్ణయాలు. The choices that you make. మీరు తీసుకునే you respond and react to situations. మీరు ఎలా మీ పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నారు. Your thoughts determine. మీ యొక్క ఆలోచనలు దాన్ని చూపిస్తుంది. So what is it going to be? కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు? And somebody say, Pastor, I can't control my thoughts. Yes, you can. మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు నా ఆలోచన మీరు నిజంగా తిరిగి జన్మించారు శక్తి కలిగి ఉన్నారు మీరు కంట్రోల్ చేసుకోగలరు మీరు దేవుని ఆత్మ ఉండాలి మీరు ఉన్నట్లయితే మీరు కంట్రోల్ చేసుకోగలరు. The Bible mentions the fruit of the spirit. One of the things listed there is called self control. దేవుని ఆత్మ ఫలాల్లో ఒక ఫలం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. Somebody say I have self control. ఎవరు చెప్పండి నా సెల్ఫ్ కంట్రోల్ ఉందని. I would say I have self control. Say that you mean I have self control. So you can control. కాబట్టి మీ జీవితాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. Rise of blessing. You can. లేచి సందు లేచి నిలబడదాం. You can control. మీ జీవితాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. I can control my thoughts. ఒకసారి అందాం నా యొక్క థాట్స్. Say I can control my thoughts. కంట్రోల్ చేసుకోవాలి. Say again I can control my thoughts. In Jesus' name.
I
resolved. The touch of God. I cancel that debt in the name of Jesus. I release you from debt in the name of Jesus. From today you will not follow to live or survive. Father, make a way for that brother. Make a way for that sister. Change their financial situation. Yeah.
మా పరిస్థితులు చూడటానికి అయ్యా వాటిని అధిగమించడానికి మీరు మాకు శక్తి ఇచ్చారని, మేము నీ కుమారులమని, నీతో కూడా యేసు క్రీస్తుతో కూడా వారసులమని మేము ఎరగటానికి తెలుసుకోవటానికి, నీ వాక్య ప్రకారంగా అయ్యా, నీ ఆత్మ ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా మా జీవితాలు నడిపింప చేయమని ప్రార్థిస్తుంది. వాటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా తల్లి సైరజ్ గారు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆమెలో ఉన్నటువంటి స్కిన్ డిసీజ్ యేసు నామములో దాని స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. భావానికి ఉన్నటువంటి హెడ్ఏక్ ని తల్లి యేసు నామములో అయినా గర్దిస్తున్నాం ప్రభా, నీకు వంద లక్షణమైన మోకాలు నొప్పు ప్రభా, అయ్యా వాటిని మీరు యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఉన్న ప్రతి బిడ్డకు విడుదల, ప్రతి బిడ్డకు శాంతి సమాధానం నెమ్మది అప్పుల బాధలు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాయి. వారమంతే మీ కృప, మీ సమాధానం మాకు తోడుగా ఉంచి మీ దయతో మాకు నింపమని ప్రార్థిస్తున్నాయి. అటువంటి కానుకలు దీవించి నూరంతల ప్రతిఫలం ప్రతి బిడ్డకు దయచేసి నడిపించమని, మా సంఘాన్ని దీవించి సంఘ సరిహద్దులను విశాలపరిచి అయా అనేక మందిని తోడుకొని తీసుకొచ్చి వారు ఆశీర్వదించబడటానికి, విడుదల పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. శక్తి నిరంతరం తండ్రి అయిన మన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కానీ ఉన్న సహవాసము, నిత్య సమాధానము మనకు మా కుటుంబానికి సంఘానికి తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్.